ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి సిద్ధపడి ఉండగా వినుచున్న వారికి అవసరమైన శ్రేష్టమైన మీ సంగతులు మీరు నా నోట బోధింప చేయమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు నరుల ఆయుష్కాల రహస్యం అనే అంశాన్ని మనం బైబిల్లో నుంచి పరిశీలన చేద్దాం. నరుల ఆయుష్కాల రహస్యం. ప్రియమైన దేవుని వారలారా, ఈ ఆయుష్కాలము లేదా వయస్సు అనేది ప్రతి ఒక్కరూ కూడా మరి చాలా ఇష్టపడే అంశం. ఎందుకు అనంటే భూమి మీద బ్రతుకు కాలాన్ని ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు. ఎంత ఎక్కువ జీవిస్తే అంత గొప్పవాళ్ళు లేదా అదృష్టవంతులుగా మనుషులు భావిస్తూ ఉంటారు. అంటే భూమి మీద ఎక్కువ ఆయుష్కాలం కలిగి ఉండటం గొప్పదిగా మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొంతమంది విషయంలోనేమో చాలా అల్ప ఆయుష్ కలిగిన వారుగా కనపడుతూ ఉంటారు. కొందరేమో దీర్ఘాయుష్ కలిగి భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. మరికొంతమంది నడిప్రాయంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేవారు కనపడుతూ ఉంటారు. ఇలా మరి ఒకే విధంగా తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి వస్తూ ఉన్న మనుషులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఒకే విధంగా బ్రతకటం లేదు, వేరు వేరు ఆయుష్ ప్రమాణాలను ఎందుకు వారు కలిగి ఉన్నారు, అసలు ఈ ఆయు అనేది లేదా ఆయుష్ అనేది దేవుడు నిర్ణయిస్తాడా, నిర్ణయిస్తే ఎలా నిర్ణయిస్తాడు, దేనిని ప్రామాణికంగా దేవుడు ఈ ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తాడు అనే విషయాలన్నీ కూడా మరి ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ముందుగా మనం బైబిల్లో నుంచి ఒక వచనాన్ని పరిశీలిస్తే యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక మాటను దేవుడు రాయిస్తూ ఉన్నాడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. నరుల ఆయుష్కాలము పరిమితి కలది అంటే దానికి ఒక పరిమితి ఉంది. ఎలా ఉంది? వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. వారి ఎన్ని నెలలు ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నారో ఆ సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించ జాలని వయహ పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నరులకు ఆయుష్కాలాన్ని దేవుడే నిర్ణయిస్తున్నాడనే సంగతి ఇక్కడ కనబడతా ఉంది, మనకు కనపడుతూ ఉంది. ఏమంటున్నాడండి, మించ జాలిని ఆయు పరిమాణాన్ని నీవు వారికి నియమించి ఉన్నావు. నీవే మనుషులకు నియమించి ఉన్నావు. ఏ నియమించి ఉన్నావు? ఆయువు. ఎలా నియమించి ఉన్నావు? అది మించకుండా ఉండేలాగా పరిమితి కలిగినదిగా ఇంతకాలము అని దేవుడు సిద్ధపరిచి ఈ భూమి మీదకి మనుషులను పంపుతూ ఉన్నాడు. ఆలోచించండి ఒకసారి, అంటే దేవుడే నిర్ణయించి పంపించినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వారు బాగుంది, వాళ్ళ జీవితం గొప్ప పేరు వచ్చింది, గొప్ప నాయకుడిగా ఎదిగాడు, ఎంతో ఐశ్వర్యం వచ్చింది, ఇలాగే ఆ ఐశ్వర్యం అయిపోయేదాకా బ్రతుకుదాం అని అనుకుంటే కుదురుతుందా? కుదరదు. నువ్వెంత గొప్ప నాయకుడివైనా, ఎంత గొప్ప మరి అధిపతివైనా, ఎలాంటి వాడివైనా సరే, దేవుడు నియమించిన ఆయు పరిమాణం అయిపోయిన తర్వాత ఒక గడియ కూడా ఈ లోకంలో నీకు నివసించడానికి అధికారమే లేదు. ఎవరు నియమించారు? దేవుడు. ఎందుకు నియమించాడు? ఏ ఆలోచనతో దేవుడు ఈ ఆయు పరిమాణాన్ని నియమించాడు? ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, మరికొంతమందికి అల్పాయువు, ఇలా ఎందుకు దేవుడు నియమిస్తూ ఉన్నాడు అనే విషయాలన్నీ మనం ఆలోచిస్తే బైబిల్ తప్ప ఏ గ్రంథము, ఏ వ్యక్తి కూడా సమాధానము చెప్పలేడు. ఇక్కడ మనకు ఒక సంగతి అర్థమైంది. ఏంటో సంగతి అనంటే దేవుడే ఆయు పరిమాణాన్ని నియమించి ఉన్నాడు అనే సంగతి మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఎలా నియమించాడు, దేనిని బట్టి నియమించాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఈ సందర్భాన్ని ఇలాగే ఉంచుకొని కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనము మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని కన్నులు పిండముగా తల్లి గర్భములో తానుండగా చూశాయని చెబుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాయి దేవుడు కళ్ళతో చూస్తూ ఏం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే తర్వాత మాటలో మనం చదువుతున్నాం చూడండి, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే. నియమింపబడిన దినములలో అంటే
ఎన్ని దినాలు నేను నియమింపబడ్డానో ఎన్ని దినాలు నేను ఈ లోకంలో ఉండాలో తల్లి గర్భము నుంచి నా దినాలు ప్రారంభమైపోయాయి కదా చెప్పండి ఒకసారి ఇవండి మన దినాలు ఎప్పటి నుంచి ప్రారంభమైపోయాయంటే తల్లి గర్భములో మనం పడినది మొదలుకొని సంఖ్య మొదలు లెక్క పెట్టడం మొదలు పెడతారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు ఎన్నో నెల అవును కదండి మొదటి నెల రెండో నెల మూడో నెల తొమ్మిది నెలల కాలంలో ఆకారాన్ని ధరించుకొని ఆ తర్వాత భూమి మీదకి అడుగు పెడతాం అక్కడి నుంచి ఈ దేహాన్ని విడిచిపెట్టే వరకు పట్టే కాలం దాన్ని ఆయుష్ అని అంటూ ఉన్నారు పుట్టుక మరణం ఈ మధ్యలో ఉన్న ఆయుష్ కాలం అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా గుండె కొట్టుకోవటం ఆరంభించింది తల్లి గర్భంలో ఈ దేహాన్ని విడిచే నాటికి ఆ గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది అర్థమవుతుందా ఇక్కడ మనం చదువుతున్న ఈ మాటలో నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే ఒకటి కూడా కాక మునుపే నా దినములు అన్నియు నా దినములు అన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను అని అంటున్నాడండి నా దినాలన్నీ దేవా నీ గ్రంథములో నువ్వు రాసేసుకుంటున్నావు ఏమని రాసుకుంటున్నావు ఎన్ని దినాలు ఇవ్వబడ్డాయో ఉదాహరణకి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి ఏంటా మాట అంటే ఒక టీవీ కానీ ఒక ఫ్రిడ్జ్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు మనం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు కొనేటప్పుడు మనం అడుగుతాం అతను ఏమని అడుగుతాం గ్యారంటీ ఉందా వారంటీ ఉందా అని అడిగినప్పుడు వాడు చెప్తాడు సమాధానం ఏమని ఇది ఒక పదేళ్ళ గ్యారంటీ అండి సంవత్సరం గ్యారంటీ అండి ఇంతకాలం గ్యారంటీ అండి అని చెప్తాడు అంటే అర్థం ఏంటి ఈ ఇన్ని దినాలు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది ఆ తర్వాత పనిచేస్తుందో లేదో మేము చెప్పలేము అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా ఇక్కడ తయారు చేసిన తయారీదారునికి దాని పనికాలం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే గ్యారంటీ ఇస్తూ ఉన్నాడు నేను గ్యారంటీగా అమ్ముతున్నానండి ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మీ పీస్ తీసుకొచ్చేయండి ఇంకో పీస్ ఇచ్చేస్తామని అంటాడు అంటే తయారు చేసిన వ్యక్తికి దాని పనికాలము తెలుసు ఎంతకాలం పనిచేస్తుందో మరి అలాంటప్పుడు ఈ దేహాన్ని నిర్మిస్తుంది దేవుడు కదా తల్లి గర్భంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని వ్రాయబడింది కదా నీ గ్రంథములో లిఖితములాయను ఏమని వ్రాయబడిని దినాలన్నీ కూడా ఎన్ని దినాలు దేవుడు మన కొరకు వ్రాసాడు అక్కడ వ్రాయబడింది ఆలోచించండి ఒకసారి దేనిని బట్టి వ్రాస్తూ ఉన్నాడు దేవుడు అనేది ఇప్పుడు మనం ఆలోచించాలండి దేనిని బట్టి దినాలను దేవుడు వ్రాస్తున్నాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆలోచించండి ఒకసారి తిరిగి మరలా యోబు గ్రంథంలోని మరి 16వ వచనం దగ్గరికి వెళ్దాం 6వ వచనం దగ్గరికి వెళ్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా యోబు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి మనం వెళ్తే కూలివాని వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమం నొందునట్లు అని అంటున్నాడు కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు అని అంటున్నాడు ఆలోచించండి ఒకసారి కూలివారు కూలివారు ఎలాగా మనం పనికి తీసుకొస్తాం చెప్పండి ఉదయం 10 గంటలకు పనిలోనికి వస్తే సాయంత్రం అయ్యేసరికి ఆ పని ముగించేయాలి దాన్ని బట్టి జీతం మాట్లాడతాం అర్థమవుతుంది ఇదిగో ఇసుక కుప్ప ఉంది దీన్ని తీసుకొని ఆ ఫ్లోర్లో వేయాలి ఎంత సమయం ఎంత టైం పడుతుంది ఎంతమంది చేస్తారు ఎంత కావాలి కూలి ఇదే కదండి మనం మాట్లాడుకునే పద్ధతి అంటే పనిని బట్టి కాలాన్ని నిర్ణయిస్తాం అర్థమవుతుందా చేయవలసిన పనిని బట్టి కాలాన్ని నిర్ణయిస్తాం ఇప్పుడు దేవుడు ఆయుష్ కాలాన్ని తల్లి గర్భములో మన దేహాన్ని నిర్మించే నాడే వ్రాస్తూ ఉన్నాడని అంటే ఏం రాస్తూ ఉన్నాడు ఎంతని నియమిస్తూ ఉన్నాడని అంటే నీవు పుట్టే నాటికి పుట్టకముందు ఇందాక మనం నేర్చుకున్నాం కదా నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం ఏంటది నీవు పుట్టకమునుపే నువ్వు ఎందు నిమిత్తం పుట్టబోతున్నావో దేవుడు వ్రాయించి పెట్టాడు ఏ పని నిమిత్తం నువ్వు రాబోతున్నావో వ్రాయించేశాడు నువ్వే ఈ లోకంలోనికి వచ్చి ఏ కార్యక్రమాలు జరిగించాలో దేవుడు రాసేసుకున్నాడు వ్రాయించాడు ఆ వ్రాయబడిన పని కంప్లీట్ అవ్వాలంటే ఎంతకాలం పడుతుందో ఆలోచించి ఆ ఆయుష్ను దేవుడు నీకిస్తూ ఉన్నాడనే సంగతి నీకు అర్థం కావాలి ఇప్పుడు మరలా కీర్తన గ్రంథం కీర్తన గ్రంథంలోని 139వ అధ్యాయము 16వ వచనాన్ని మరలా మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములు అన్నియు నీ గ్రంథములో లిఖితములాయను అని అక్కడ క్రింద ఒకటని వ్రాయబడి ఉంది చూడండి మీ బైబిల్లో
లిఖితములు ఆయన అన్న దగ్గర ఒకటన ఉంటుంది ఆ ఒకటికి క్రింద దాని అర్థం చెప్తూ ఉన్నాడు చదవండి క్రింద ఉన్న అర్థం ఏంటో లేక అవయవములలో ఒకటైనను ఒకటైనను రాక మునుపే నా అవయవములు దిన దినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా అవయవములు నిర్మించబడుతూ ఉండటాన్ని వ్రాసుకుంటూ ఉన్నాడు దేవుడు ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అవయవాలను గురించి వ్రాసుకుంటూ ఉన్నాడు అవయవాలంటే ఏంటనుకుంటున్నారు పనిముట్లు దేవుడు అప్పగించిన పనిని జరిగించటం కొరకు దేవుడు అప్పగిస్తున్నా లేదా తయారు చేస్తున్న అవయవాలు నిర్మాణం అర్థమవుతుందా తల్లి గర్భంలోనే కదా ఇవన్నీ తయారవుతున్నది ఇవన్నీ నిర్మించబడుతూ ఉన్నప్పుడు ఇదిగో ఈ చేతులు ఈ రోజున నా కుమారుడి చేతులు వచ్చాయి కదా ఈ చేతులతో ఈ పనులు చేయాలి ఈ కళ్ళతో ఈ కార్యక్రమాలు చేయాలి ఈ కాళ్ళతో ఇన్ని గ్రామాలు తిరగాలి ఇదిగో ఈ నోటితో ఇంతమందికి వాక్యాన్ని ప్రకటించాలి ఈ దేహంతో ఇలాగ నన్ను మహిమపరచాలి అని దేవుడు ఏ ఏ కార్యక్రమాలు అతని విషయమై కోరుకున్నాడో అవన్నీ నెరవేర్చటం కొరకు ఆ నిర్మాణాన్ని చేస్తూ దేహాన్ని దీనికి ఈ పని కంప్లీట్ చేయడానికి ఎన్ని దినాలు కావాలా అనేది నిర్ణయించి అన్ని దినాల ఆయుష్కాలాన్ని ఆ వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది ప్రియమైన దేవునార్లారా ఒక కూలివానికి పనిని బట్టి దినాలు ఎలా నిర్ణయిస్తారో అలాగే దేవుడు కూడా తన పని కొరకు ఈ భూమి మీద నరులకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడనే సంగతి ఎంతమంది గ్రహించారంటారు చెప్పండి నేను ఈ లోకంలోనికి ఇదిగో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి పుట్టాను ఆవిడ నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఇక వ్యర్థం అనుకుని ఆవిడ ఇంకేమన్నా పెళ్లి చేసుకుంటే ఈడిపోయి రైలు కింద పడి చచ్చిపోతా ఉన్నాడు అవును కదండి ఇంకా ఎలాగ బతుకుతున్నారు మనుషులు ఈ రోజున అంటే మరీ భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాయి మానవుల ఆలోచనలు కాదంటారా రకరకాల చిన్న చిన్న కారణాలండి అతి చిన్న కారణాలకే తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్న అల్పులుగా మారిపోయారు మనుషులంతా కూడా కాదంటారా చెప్పండి ఏమేం కారణాలు అవి భర్త కొట్టాడనో తిట్టాడనో లేదంటే ఇంకేదో ఇంకేదో అసలు అవన్నీ కూడా ప్రాణాలు తీసుకోవలసినంత మరి తీవ్రమైన అంటే ఏమాత్రం కాదు కానీ అంత తీవ్రంగా ఆలోచించి వెళ్ళిపోతున్నారనంటే ఈ దేహము వెనక ఈ అవయవాల వెనక దేవుని కష్టము వీళ్ళెవ్వరికి అర్థము కాలేదు అర్థం కాకపోగా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ అవయవాలు గ్రహించలేక వీటిని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు నీతికి సాధనాలుగా వాడవలసిన ఈ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా ఈ రోజున పాపానికి అప్పగిచ్చేస్తూ ఉంది ఈ సమాజం అంతా కాదంటారు చెప్పండి అందమైన రూపాన్ని దేవుడిస్తే ఈ అందమైన రూపాన్ని అనేక మందిని పాడు చేయటానికి ఆ తెర మీద ప్రదర్శించడానికి ఈ దేహాన్ని మరి ఒక సినిమా యాక్టర్లు కానీ లేదంటే ఇంకొకరు కానీ పాడు చేయటం లేదంటారా చెప్పండి ఈ దేహంతో దేవుని మహిమపరచాలని దేవుడు కోరుకున్నాడు ఇదే దేహంతో దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం మాని నిత్యాగ్నికి చేరిపోయే భయంకరమైన పాపములో మునిగిపోయింది నేటి సమాజం అంతా కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీకు ఆయు ప్రమాణాన్ని దేవుడు పెంచాలా పెంచడు మించజాలని వయు పరిమాణాన్ని దేవుడిచ్చాడు నీకు ఇచ్చిన ఆయు కాలంలోనే నీవు ఈ పనిని ముగించాలి ఒక పరీక్షకి వెళ్ళామనుకోండి ఆ పరీక్షలో నువ్వు వ్రాయవలసిన ఆన్సర్స్ అన్నీ కూడా కొంత టైం ముందే నిర్ణయిస్తారు 3 గంటలు పరీక్షా కాలం ఈ 3 గంటల్లోనే నీకు ఇవ్వబడిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వ్రాయాలి ఆ 3 గంటల సేపు పరీక్ష రాయటం మాని నిద్రపోయి ముగింపులో నీకు అన్ని జ్ఞాపకం వచ్చేస్తే గబగబ నువ్వు రాసేస్తూ ఆహా ఇప్పుడు నాకు చాలా బాగా జ్ఞాపకం వస్తున్నాయండి నాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటే ఇస్తారా ఎవరు ముందు ఆ పేపర్ లాక్కొని నేను బయటికి పంపించేస్తారు భూమి మీద ఒక 3 గంటల పాటు నువ్వు రాసే ఈ పరీక్షకే ఎంత కఠినమైన నిర్ణయాలు అయితే దేవుడు అప్పగించిన పని చేయటానికి నీకు ఆయుష్కాలం అందిస్తే ఆయుష్కాలంలో నీ పని ఏమి చేయకుండా నీ సొంత పనులు చేసి ముగింపులోనికి వచ్చేసాక నీకు అర్థమైపోయాక తండ్రి నాకు ఆయుష్కాలమే నేను ఇంకొంతకాలం బ్రతికితే నీకోసం బ్రతుకుతా అండి ఈ రోజున చాలామంది ఇలాగే కదండి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు రకరకాలైన పాపాల్లో మునిగిపోతారు దేహం అంతా పాడు చేసేసుకుంటారు చివరి నిమిషంలో ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏం బేరమాడతారు చెప్పండి దేవుడు నన్ను బాగు చేస్తే దేవుడు నన్ను స్వస్థపరిచే ఇక్కడి నుంచి ఇక నేను దేవుని కోసం వాడతాను దేవుని కోసమే బ్రతుకుతాను ఎవరికి పనికి వస్తుంది చెప్పండి లోకంలో ఉద్యోగాలు చేసేవారికే
ఆ 60 ఏళ్ళు దాటిన తర్వాత నీతో అవసరం లేదు అను కదండి 60 ఏళ్ళు దాటితే నువ్వు నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళే నిన్ను పంపించేస్తారు ఇంకా నీ నీ సేవలు మాకు చాలనైనా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని 60 దాటిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేయగలవో చెప్పు నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాడు ఎన్నో కార్యక్రమాలు నీ కోసం దేవుడు వ్రాసుకున్నాడు ఆ కార్యక్రమాలన్నీ నువ్వు జరిగించాలని దేవుడు కోరుకున్నాడు నీకు ఒక స్వరం ఇచ్చాడు ఆయన కోసం కీర్తించాలని నువ్వేం చేసావు ఆ స్వరంతో పిచ్చి పాటలన్నీ పాడి అనేక రకాల మాటలు మాట్లాడి అనేక రకాల చోట్ల డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకొని ఆనందపడ్డావు దేవుడిచ్చిన స్వరాన్ని దుర్వినియోగపరిచావు కాదంటారా నీకు ఇవ్వబడిన తలాంతును నీ కోసం నువ్వు వాడుకొని అమ్ముకున్నావు అమ్ముడిపోయావు ఆలోచించండి దేవుని కోసం వాడాలని దేవుడు కోరుకుంటే ఆయన మహిమ కొరకు నువ్వు వాడాలని దేవుడు నీకు ఎన్నో తలాంతులు ఇస్తే ఆ తలాంతులన్నీ దుర్వినియోగపరిచిన నీకు దేవుడు శిక్షలోనికి కాక నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తాడంటావా చెప్పు నీకు ఆశ ఇచ్చింది ఎందుకన్నానంటే ఈ కాలంలో నువ్వు ఇన్ని పనులు చేయాలని కానీ ఎవరికి అర్థమైందండి ఈ పనులన్నిటిని గురించి ఒకసారి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం చదువుతాను చూడండి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చదువుతాను చూడండి ప్రియమైన దేవుని వారలారా మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన మోషేనండి మోషే దేవునికి చేస్తున్న ప్రార్థన ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి తండ్రి మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు మా దినాలను లెక్కించటం మాకు నేర్పించు మా ఆయుష్కాలము మా మరణ దినం ఎప్పుడు మేము భూమి మీద చేయవలసిన కార్యక్రమాల సమయం ఎంతో వీటన్నింటిని లెక్కించడానికి మాకు నేర్పించు ఆలోచించుట ప్రియమైన దేవుని వారలారా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ఎందుకు ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈయన ఎందుకు ఈయన దేవుణ్ణి ఈ దినాలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు అని అనుకుంటున్నారా దేవుడు ఆయన ఈ లోకంలోనికి ఎందుకు పంపాడు మోషేని దేవుడు ఎందుకు పుట్టించాడు ఎలాంటి పరిస్థితుల్లో మోషే పుట్టుక అవసరమైంది అని అంటే ప్రియమైన దేవుని వారలారా 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో కటిక బానిసత్వంలో మగ్గిపోతున్న ఇస్రాయేలు జనాంగాన్ని విడిపించటానికి ఒక మహానాయకుడు కావాలనుకున్నాడు దేవుడు ఆ నాయకుడైన మోషేనే పుట్టించాడు వారి మధ్యలో అలా పుట్టించిన తర్వాత పుట్టిన ఈయన 40 సంవత్సరాల పాటు ఐగుప్తీయుల సకల విద్యల్లో మునిగిపోయాడు అవును కదండి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కన్నదో ఆయన తల్లి ఎలాగ ఆయన్ని పెంచిందో దేవుడు ఎలాగ ఆయన కాపాడాడో మీ అందరూ కూడా చదువుకున్నారు బైబిల్లో అలాగా ఆయన్ని కాపాడి ఐగుప్త అంతఃపురంలోనికి పంపించినప్పుడు తన తల్లి అతని పెంచుతూ ఉన్నా కానీ 40 సంవత్సరాల పాటు ఐగుప్తు ఇలా సకల విద్యలు నేర్చుకోవటంలో మునిగిపోయిన ఈయన వెళ్ళాడు అప్పటికేం కలిగిందో తెలుసా తన ప్రజలను చూడాలన్న బుద్ధి కలిగి ఇస్రాయేలీల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చదువుకుంటాం అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా 40 సంవత్సరాలకు ఇస్రాయేలీలైన తన ప్రజలను చూడవలెనన్న బుద్ధి ఆయనకు పుట్టిందట వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక ఐగుప్తుడి ఇజ్రాయేలీని బాధించడాన్ని చూశాడు కోపం తెచ్చుకొని ఐగుప్తుడిని చంపేశాడు చంపి పాతి పెట్టేశాడు ఈ విషయం తెల్లవారే ఇద్దరు ఇజ్రాయేలీలు మరి ఒకరినొకరు తగులాడుకుంటూ ఉంటే వారి తీర్పు తీర్చడానికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడుతున్నారు మా మీద తీర్పుగా ఎవరు పెట్టారు నిన్ను నేను ఐగుప్తుడిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అన్న మాట విన్న వెంటనే బయలుదేరిపోయి పారిపోయి మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా తన మామ దగ్గర మరి వివాహం చేసుకున్నాడు పిల్లలను కన్నాడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు 40 ఏళ్ళు దాటిపోయింది ఆలోచించండి ఒకసారి మొదటి 40 ఏళ్ళేమో సకల విద్యల్లో మునిగిపోయాడు ఆ తర్వాత వివాహం చేసుకుని పిల్లలను కనే కార్యక్రమాల్లో ఉన్నాడు ఆ తర్వాత పొదలోని అగ్ని జ్వాలలో నుండి దేవుడు మాట్లాడాక ఎందు నిమిత్తము దేవుడు ఆయన్ని కన్నాడు ఈ లోకంలోనికి పంపాడో ఆ పని చేయటానికి అతనికి పట్టిన కాలం ఎంతో తెలుసా 40 సంవత్సరాలండి 40 సంవత్సరాలు ఆ 80వ ఏట ఆ ఫరో ఎదుట నిలువబడి ఇస్రాయేలీలందరినీ అరణ్య మార్గం గుండా అతను కనాను దేశానికి నడిపించడానికి పట్టిన కాలము 40 సంవత్సరాలు వాళ్ళు ప్రార్థించిన కాలం 430 సంవత్సరాల కాలం వారిని విమోచించడానికి దేవుడు ఇతని పుట్టిస్తే ఇతనేమో 80 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాడు తన ఆయుష్కాలం అంతా అతను చేయవలసిన పనికి పట్టే కాలం 40 సంవత్సరాలు అయితే 80 ఏళ్ల కాలం వ్యర్థమైపోయింది కదా
అందుకే ప్రార్థన చేస్తున్నాడేమని, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. నన్ను దేవుడు పుట్టించింది ఈ పని నిమిత్తం. ఈ సంగతి ఇతనికి ఎప్పుడు అర్థమైంది? 80వ ఏట అర్థమైంది. మొత్తానికి పని కంప్లీట్ చేసుకుని నెమ్మదిలోనికి వెళ్ళాడండి. మరి నీ జీవితంలో నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? నిన్ను ఊరికే దేవుడు పుట్టించాడా? నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, లేదా సమాజం కొరకు అని అనుకుంటున్నావా? కాదు, ప్రతి వారిని దేవుడు ఈ లోకంలో పుట్టించడం అనక ఆయనకున్న సంకల్పం ఏంటో తెలుసా? నా పిల్లలు నా వద్దకు రావాలి, కొందరినైనా నా పిల్లలు రక్షించాలి. ఒక ఏసీ లోకంలోనికి వచ్చాడు, అనేక మంది కొరకు తన ప్రాణం పెట్టాడు, పాప విమోచన కొరకు తన రక్తాన్ని చిందించాడు, మనందరికీ రక్షణ దయచేశాడు. అపోస్తలులు ఈ లోకంలోనికి వచ్చారు, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించారు. ఈ తరంలో నువ్వొచ్చావు, నువ్వెంతమందిని దేవుని యొద్దకు నడిపించావు? నశించిపోతున్న ఆత్మలను దేవుని యొద్దకు నడిపించడానికి నువ్వు ఉపయోగపడ్డావు. నీ మాట ద్వారా కానీ, నీ పాట ద్వారా కానీ, నీ త్యాగం ద్వారా కానీ, నీ ఆతిథ్యం ద్వారా కానీ, ఏ క్రియ ద్వారానైనా దేవుని కార్యక్రమాలలో నువ్వెంతవరకు ఉపయోగపడ్డావు? దేవునికి మహిమ తేవటానికి, ఆయనకి కీర్తి కలగటానికి నువ్వు చేసిన క్రియలన్నీ ఆలోచించు ఒకసారి. నీకు దేవుడు ఆయుష్ని దాని కొరకు ఇచ్చాడు. నువ్వు చేయవలసిన పని నిమిత్తమై నీకు ఆయుష్ ఇచ్చాడు. నువ్వు ఆ పనిని మానేసి నీ సొంత పనిలో ఉంటే, నువ్వు పని చేయని కారణం చేత ఏ రోజున నిన్ను ముగించేస్తాడో దేవునికే తెలుసు, నీకెంత మాత్రమూ తెలియదు. ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళారా, నరుని ఆయుష్ను దేవుడు ఎందుకు నియమిస్తూ ఉన్నాడో తెలుసా? చేయవలసిన పని కొరకై ముందుగా ఇంత కాలంలో నా కుమారుడు ఈ పని చేసి వచ్చేయాలి. యేసుక్రీస్తుకి 3.5 సంవత్సరాల కాలం, 3.5 సంవత్సరాల కాలంలో ఆయన చేయవలసిన పనిని దేవుడు అప్పగించాడు. 30వ ఏట బాప్తిసం తీసుకున్నాడు, పనిని ప్రారంభించాడు. ప్రారంభించి 3.5 సంవత్సరాల్లో పని ముగించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళారా, నీకు 60 ఏళ్ళు వచ్చినా నీ మీద పరిభారం ఉందని నీకు తెలుసా? నీకు 70 ఏళ్ళు వచ్చినా నీకు ఇంకా అర్థం కాలేదు, 80 వచ్చినా ఇంకా ఈ భూమి మీద బ్రతకాలని అనుకుంటూ ఉన్నావు. ఎలా వెళతావు పరలోకానికి? ఎలా వెళతావు దేవుని సన్నిధికి? ఎలా దేవుని ఎదుర్కోగలుగుతావు? ఆలోచించండి, ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మీ దినాలను ఉపయోగించండి, నిత్య జీవానికి చేరుకోవటానికి సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలన్నీ మీ పిల్లల హృదయాలలో నాటపడి ఫలించి నిత్య జీవానికి వారందరూ కూడా సిద్ధపడలాగను సహాయం చేయమని కోరుతూ, మా ప్రియుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. వందనాలు. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి కాధ, కట్టె మిగిల్చింది కన్నీటి కాధ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య జీవం విడిచి నరక వెళ్ళిపోతావా?
కన్న తండ్రి నే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టి మిగిల్చింది కన్నీటి గాథ కట్టెలపై నీ శరీరం కనిపించదు కంటకు మళ్ళీ అందరూ నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోను ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి కాథ కట్టె మిగిల్చింది కన్నీటి కాథ కట్టెలపై నీ శరీరం కనిపించదు కంటకు మళ్ళీ